యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ షలోం. బాగున్నారా? మరొక అద్భుతమైన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రార్థనతో దేవుని సన్నిధిలో ఈ దినాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. నేను దేవుణ్ణి మహింపరుస్తున్నాను, మిమ్మల్ని అభినందిస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనము చివరి మాట. ఏమిటా చివరి మాట? సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. ప్రశాంతంగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాడు. సమాధానము, నెమ్మది, ప్రశాంతత, ఇవన్నీ కూడా ఒకే కొమ్మకు ఉన్న ఫ్రూట్స్ ఇవి. ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? ప్రశాంతంగా జీవించడానికి. కానీ ఏమిటో, కొంతమంది జీవితాలు అస్సలు ప్రశాంతత ఉండదు. వారి ఇంటిలో ప్రశాంతత ఉండదు, వారు ఉద్యోగం చేస్తున్న చోట ప్రశాంతత ఉండదు, వారు పనిచేస్తున్న చోట లేక పరిచర్య చేస్తున్న చోట ప్రశాంతత ఉండదు. ఈ మనిషి ఎక్కడుంటే అక్కడ గొడవ, ఈ మనిషి ఎక్కడుంటే అక్కడ కొట్లాట, ఎక్కడ ఉంటే అక్కడ తొందర, ఎక్కడ ఉంటే అక్కడ ఇబ్బంది. ఎవరితోనూ కుదురుగా ఉండలేరు, ఎవరితోనూ సఖ్యంగా ఉండలేరు, ఎవరితోనూ సమాధానంగా ఉండలేరు, ప్రశాంతంగా జీవించలేరు. ఉన్నారా మన మధ్య? సమాధానం పోగొట్టుకొని సమాధానాన్ని పాడు చేసుకుని జీవించే వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దానికి కారణం చెప్పమంటారా? మనుషులతో సమాధానం లేకుండా, ప్రశాంతత లేకుండా జీవించే వాళ్ళు ఎవరో తెలుసా? దేవునితో సమాధానం లేని వాళ్ళు. ఎప్పుడు చెప్తూ ఉంటాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఆ ఫెన్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్ ఈజ్ ఫెన్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ నైబా. లేదా అఫెన్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ నైబా, నీకు నీ తోటి వానికి మధ్య ఉన్నటువంటి వైరుధ్యము, విరోధము, నీకు నీ దేవునికి మధ్య అడ్డు. సో నీ తోటి వానితో నీకు సమాధానం లేకపోతే ఆ అసమాధానం నీకు దేవునికి మధ్య అడ్డుగా వచ్చేస్తుంది. కాబట్టి ప్రభు సెలవిచ్చాడు, నువ్వు బలి అర్పించున్నప్పుడు నీ సహోదరునికి నీ మీద ఆయాసం ఉన్నదని చెప్పి నీకు జ్ఞాపకం వస్తే ఏం చేయమన్నాడు? ఆ బలిపీఠం దగ్గర బలి వదిలిపెట్టేసి, అర్పణ వదిలేసే, నేను కోరుతుంది నీ అర్పణ కాదు, నేను కోరుతున్నది నీ సహోదరునితో నువ్వు సమాధానంగా జీవించటం. కాబట్టి మొదటిగా వెళ్ళి సమాధాన పడు, ఆ తర్వాతే వచ్చి అర్పణ అర్పించు. అంటే అర్థం ఏమిటయ్యా అంటే, నువ్వు నీ తోటి వాడితో సమాధానం లేకుండా నా దగ్గరకు వచ్చి అర్పణలు అర్పించినా, ప్రార్థనలు చేసినా, స్తుతి యాగాలు చేసినా, మరి ఏమి చేసినా అవి నాకు చెల్లనే చెల్లవు, నా దగ్గరికి రానే రావు, చేరనే చేరవు, నేను అంగీకరించను. కానీ ఈరోజు చాలామంది తోటి వారితో గొడవ పడిపోతూ, ఇంట్లో ఉన్న భార్యతో, భర్తతో, అత్తతో, కోడలతో గొడవ పడుతూ సమాధానం లేకుండా జీవించేస్తూ, ఉద్యోగం చేస్తున్న చోట ప్రతి ఒక్కరితో లేక కొంతమందితో సఖ్యత సమాధానం లేకుండా, ఏమీ ఎరగనట్టుగా దేవుని దగ్గరకు వచ్చి ఎంత అద్భుతమైనటువంటి ఆత్మీయులుగా కనిపిస్తారు. అడుగుతున్నాను, సాధ్యమంటారా? నో. జాగ్రత్తగా గమనిస్తే, ఇందాక మనం చదివిన రిఫరెన్స్ చూసారా, ఆ రిఫరెన్స్ కుటుంబానికి సంబంధించింది. ప్రశాంతత ఎక్కడుండాలో తెలుసా? మొదటిగా కుటుంబంలో ఉండాలి. చదువుతున్నాను 15వ వచనం. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసినా ఎడబాయవచ్చు, అట్టి సందర్భంలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు. ఆ పై వచనాలు మీరు చూసినట్లయితే, అవిశ్వాసికి విశ్వాసికి మధ్య, విశ్వాసి అయిన భార్యకు అవిశ్వాసి అయినటువంటి భర్తకు, విశ్వాసి అయినటువంటి భర్తకు అవిశ్వాసి అయినటువంటి భార్యకు మధ్య చోటు చేసుకునేటటువంటి సంఘర్షణల గురించి వ్రాయబడి ఉంది. సో ఇది, ఇట్ ఈస్ అబౌట్ ఫ్యామిలీ, ఇట్ ఈస్ అబౌట్ రిలేషన్షిప్, ఇట్స్ అబౌట్ హస్బెండ్ అండ్ వైఫ్, భార్య భర్తల మధ్య సంబంధం గురించి లిఖించబడింది. ఆ ప్రక్రియలో దేవుడు రాసిన మాట ఏమిటంటే, మీరు ప్రశాంతంగా జీవించాలి, సమాధానముగా జీవించడానికి పిలువబడ్డారు. భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎందుకు జతపరచబడ్డారు? కొట్టుకు చావడానికి కాదు, వృద్ధస్తమానం తిట్టుకోవడానికి, వృద్ధస్తమానం అరుచుకోవడానికి కాదు. కానీ జరిగేది ఏమిటంటే, చాలా కుటుంబాల్లో భర్త చాలా మంచోడు కావచ్చు, అంతే భార్య దుర్మార్గురాలుగా, గయ్యాలుగా ఉంటుంది. భార్య చాలా మంచిది కావచ్చు, అంతే దుర్మార్గంగా భర్త ఉంటాడు. ఇలా భర్త దుర్మార్గంగా ఉండి లేదా భార్య గయ్యాలిగా ఉండి ఆ ఇంట్లో ప్రశాంతత సమాధానం అంత సులభం కాదండి. లేదా ఎవరో ఒకళ్ళు సర్దుకుపోవాలి,
నా భర్త దుర్మార్గుడు, నేను మార్చుకోలేను, ఒక దేవుడే మార్చగలడు, అప్పటి వరకు ఓర్చుకుంటాను, సర్దుకుపోవాలి, కనీసం తనన్న సమాధానంగా ఉంటుంది. భర్త ఒకవేళ అరుస్తూ ఉండొచ్చు, కుక్కలా మరుగుతూ ఉండొచ్చు, కనీసం తన భార్య అన్న ప్రశాంతంగా ఉంటుంది. తగ్గించుకోవచ్చుగా కాస్త, వివాదాన్ని అణిచివేయాలి అంటే తగ్గింపే, వినయమే మార్గం. మాటకు మాట కానే కాదు, సర్దుకోవచ్చుగా. నువ్వు ఆత్మీయుడు అయితే నువ్వు సర్దుకో, నువ్వు ఆత్మీయురాలు అయితే నువ్వు సర్దుకో, ప్రశాంతంగా జీవించడానికి అలవరుచుకో. ఎందుకో తెలుసా, నువ్వు కలిగి ఉన్న నీకు దేవుడిచ్చిన ప్రశాంతత, దేవుడిచ్చిన సమాధానం చాలా ఖరీదైంది, ఈ లోకంలో ఎక్కడా దొరకంది. సిలువ మీద తన ప్రాణాన్ని యేసు త్యాగం చేసి నీకు ఉచితంగా ప్రసాదించిన మహా గొప్ప భాగ్యము ఏంటో తెలుసా, సమాధానం. పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా ఈరోజు మాతో మాట్లాడాం. మాతోటి వానితో, మా చుట్టూ ఉన్న వ్యక్తితో సమాధానం కోల్పోయి నీతో సమాధానం కలిగి జీవించడం సాధ్యం కాదు. ముందు ఎవరితోనైతే సమాధానం పోగొట్టుకున్నామో వారితో మేము సమాధానం కలిగి ఉంటే తప్ప నీతో సమాధానం సాధ్యం కాదు. ఇది వాక్యానుసారం. ఉదస్తమాను గొడవలు పడుతూ, కోపాన్ని ఆవేశాన్ని ప్రదర్శిస్తూ, ప్రశాంతతను పోగొట్టుకుంటూ ఎలా మేము నీ బిడ్డలుగా జీవించగలము? ఆ పిలుపుకు తగినటువంటి నాయన ఆత్మీయత మాకివ్వండి. వ్యర్థమైన సంభాషణలు, వ్యర్థమైన వాదాలు, అవి మాకు తగనే తగవు. వీడి తలంపులు మంచివి కాదు అని మా మనస్సు సాక్ష్యమిస్తే, వీడి చేతలు, వీడి చేతులు, వీడి నడక, వీడి పడక మంచిది కాదని మా మనస్సాక్షి సాక్ష్యమిస్తే మేమేమైపోతాం నాయన? అటువంటి హీన స్థితిలో మేము జీవిస్తున్నాం, క్షమించయ్యా. మా మనస్సాక్షి నిత్యము తేటగా ఉండాలి, నిర్మలమైన మనస్సాక్షిగా ఉండాలి. అటు జీవితం మాకు దయచేయండి. మాకు వ్యతిరేకంగా సైతాను చేసే ప్రతి ప్రయత్నాన్ని లయపరచమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. సెలవు. Oh,